ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో రాజకీయ సందడి అంతకంతకు పెరుగుతోంది. బీజేపీ తరపున పోటీ చేస్తున్న చెన్నమనేని వికాస్కు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం సాగిస్తున్నారు. డాక్టర్ చెన్నమనేని వికాస్ దంపతులు ఇద్దరు డాక్టర్లు కావడంతో చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. డాక్టర్ దర్వాజా అనే కార్యక్రమం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని చెప్తున్న వికాస్ భార్య డాక్టర్ దీపతో ఫేస్ టు ఫేస్. మరోవైపు వైద్యురాలిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే భర్త విజయం కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నటువంటి డాక్టర్ దీపం అంతా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే పరిచయం చేద్దాం. మేడం, మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? మేమైతే ప్రజల్లో మమేకమై తిరుగుతున్నామండి. గత 10 రోజుల నుంచి నేను వేములవాడ పట్టణంలో మహిళలని అందరినీ కలుసుకుంటూ మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో ఉన్నాను. మరి వారి నుంచి చాలా విశేష స్పందన వస్తుంది. మేము చేసిన సేవా కార్యక్రమాల గురించి వాళ్ళంతా తెలుసుకొని ఎంతో హర్షిస్తున్నారు. ఖచ్చితంగా మా వెంట నడిచి డాక్టర్ వికాస్ గారిని వాళ్ళు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతోనే ఒక ట్రస్ట్ ప్రారంభించారని చెప్తున్నారు, అది నిజమేనా? అట్లా ముందుగా అట్లాంటి ఆలోచన ఏం లేదండి. మేము గత 15 సంవత్సరాలుగా వైద్యులుగా సేవలు అందిస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మందికి ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది 4 సంవత్సరాల నుంచి. అది ఎందుకు ఎట్లా స్టార్ట్ చేసినామంటే, మన కరోనా వచ్చినప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడ్డారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్కి వెళ్ళడానికి. అప్పుడు డాక్టర్ దవాఖానా మీ దర్వాజా దగ్గరకు అని చెప్పి ఒక ప్రతిమా ఆరోగ్య రథంతో మేము హెల్త్ క్యాంప్స్ ఊర్లలోకి వెళ్ళి స్టార్ట్ చేసినాము. సో ఆ విధంగా కనీసం ఒక 70 హెల్త్ క్యాంప్స్ చేసినాము. అదే క్రమంలో ఊర్లలో తిరిగినప్పుడు వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్పినారు. మహిళలు ఉపాధి లేదు, తర్వాత నీటి సమస్య ఉందంటే మేము శుద్ధ జల కేంద్రాలు ఇచ్చినాము, అంబులెన్స్లు ఇచ్చినాము, తర్వాత మన కుట్టు మిషన్లు ఇచ్చినాం, మహిళలకి పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేసినాం, చదువు కోసము కుమ్మరి కులస్తులకు యంత్రాలు ఇచ్చినాము, ఓపెన్ జిమ్స్ ఇచ్చినాం. ఇటువంటివన్నీ ప్రజల నుంచి వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో దాన్ని బట్టి మేము తీర్చినాము. ఈ అంత కార్యక్రమంలో మనం చూసుకుంటే మరి బీజేపీ కార్యకర్తలు అంతా మా వెంట ఉన్నారు. ఎందుకంటే మరి గతంలో విద్యాసాగర్ రావు గారితో ఉన్న సంబంధాల వల్ల మా వెంట నడిచినారు. మరి వారి ఆశయాలు తర్వాత కోరిక మేరకే మీరు రాజకీయాలకు వస్తే, మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు కనుక రాజకీయాలకు వస్తే ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు, మా కోసం కష్టపడతారు కాబట్టి మీరు రావాలి అని చెప్పి చెప్పడం చేత మేము రాజకీయాల్లో రావడం జరిగింది. మేడం, ఇప్పుడు ఈ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మీ విజయానికి ఎంతవరకు దోహదపడుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, మా ఎన్నికల మేనిఫెస్టో కనుక మీరు చూసుకుంటే ఈ దేశంలో ధర్మము తర్వాత సామాజిక న్యాయంకి పెద్దపీట వేసేది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే. వేరే ఏ పార్టీ అయినా కానీ మేము కనుక అధికారంలోకి వస్తే ఒక బీసీ సీఎం చేస్తాము అని చెప్పి దమ్ముంది ఎవరికైనా చెప్పడానికి ఎవరు చెప్పలేకపోతున్నారు ఇప్పటి వరకు. కేవలం అది నరేంద్ర మోడీ గారే డిక్లేర్ చేసినారు. అది ఒకటే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసము, మహిళల కోసం అని చెప్పి 1% వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పినారు. తర్వాత ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 4 సిలిండర్ ఉచితంగా ఇస్తామన్నారు. మేడం, ఈ నియోజకవర్గంలో మీరు ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారం కోసం మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా మనం పట్టణం గురించి చెప్పాలంటే ఇక్కడ ఏదైతే మన ఆలయం ఉందో రాజన్న ఆలయం, మన అంత ప్రశస్తి కలిగిన క్షేత్రం అది, దక్షిణ కాశీ అని అంటారు. కానీ దానిపైన మన ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపలేదు. మరి కేసీఆర్ గారు 2015లో ఇక్కడికి వచ్చి మరి 100 కోట్లు నేను కేటాయిస్తాను ఆలయ అభివృద్ధికి అని చెప్పినారు. కానీ వారు మాట తప్పారు. సో ఖచ్చితంగా ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో దాని విస్తరణ ఆలయం డెవలప్ చేయాలి, ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంలో చేస్తే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఎవరైతే షాప్స్ అవి ఉన్న వాళ్ళకి కూడా బిజినెస్ పెరుగుతుంది మంచిగా. ఎట్లయితే ఉత్తర కాశీ ఉందో దక్షిణ కాశీ కూడా ఆ విధంగా చేయాలనే ఆలోచన మాకుంది. అదొకటే కాకుండా రోడ్లు తర్వాత ఇతర మౌలిక వసతులు ఎవరు ఉన్నాయి అవి కూడా సరిగ్గా లేవు. ఇక్కడ మనం చూసుకుంటే అవి కూడా అన్ని నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటున్నాం టౌన్ లో. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఖచ్చితంగా తమ విజయం సాధించి తీరుతామని చెప్తున్నారు. అదే విధంగా నియోజకవర్గ ప్రజల కోసం తాము చేయాలనుకుంటే ప్రణాళిక బద్ధంగా నియోజక అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో సిరికొండ భాస్కర్ రావు, స్వతంత్ర, వేములవాడ.